చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది అన్న ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఎక్కడ చూసినా కూడా గంటల తరబడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేసినా కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి ఫీల్డ్ మీదకి వెళ్ళలేదు, సమస్యల దగ్గరికి వెళ్ళలేదు. దీనికి తోడు కనీసం అక్కడున్న అధికారులు కూడా గంటలు గడిచినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళని పరిస్థితి, సమస్యన్న చోటికి వెళ్ళని పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం? ప్రజల ప్రాణాలంటే కనీసం లెక్కలేదా? ఇప్పుడు ఇంకా వరద సిచ్యువేషన్ పూర్తిగా తొలగిపోలేదు, ఇంకా సమస్యల్లోనే ఉన్నారు. వాళ్ళకి తక్షణం ఏం కావాలనే చూసుకునే వాళ్ళు లేని పరిస్థితి కనిపిస్తోంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు నెక్స్ట్ గడవడం ఎట్లా, కొన్ని గంటలైనా గడవడం ఎట్లా అన్న ప్రశ్న నెలకొన్న నేపథ్యంలో అధికారుల తీరు కానీ ప్రభుత్వ తీరు కానీ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవాళ ఏదైతే రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించింది, రాష్ట్రమంతా కూడా అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇటు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్లోని ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా పూర్తిగా అతలాకుతలమైంది. అక్కడ పరిస్థితులు ఇప్పటికే చేజారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక వారికి సహాయం చేస్తామన్న ఆలోచన లేకపోవడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఐఎండీఏ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం కావచ్చు, సంబంధిత మంత్రులను అలర్ట్ చేసి ఆయా జిల్లాలకు పంపించడం, ఇటు ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన స్థితికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కనీసం ముఖ్యమంత్రికి మంత్రికి పొంతన లేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఇంకో మంత్రి ఇంకో మాట, అంటే ముఖ్యమంత్రే పట్టించుకుంటాడు, మాకేందులే అని మంత్రులు వివరిస్తున్న తీరు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రులే పట్టించుకుంటారు, మాకేందులే అన్నట్టు ఎమ్మెల్యేలు వివరిస్తున్న తీరు కూడా మరో పక్క కనిపిస్తుంది. ఇవాళ ఖమ్మంలో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, గతంలో కూడా ఖమ్మంలో వరదలు వచ్చినాయి, ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆనాడు మంత్రిగా పువ్వాడజే ఉన్నారు, ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేస్తూ మంత్రిగా ఉండి అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు అందరూ కూడా ప్రజాప్రతినిధులు గ్రౌండ్లో తిరిగి ఎవరికి ఏం కావాలో, ఎవరే బాధలు పడుతున్నారు, ఎవరికి ఎలాంటి సహాయ చర్యలు అందించాలి, ఎప్పుడు ఎవరిని రక్షించాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా చూసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఆనాడు బీఆర్ఎస్ హయాంలో జరిగితే, ఇవాళ కాంగ్రెస్ హయాంలో మాత్రం అంతకు భిన్నంగా జరుగుతుంది. ఒక మంత్రి ఏమో బహిరంగ సభలు పెట్టుకుంటాడు, ఇంకో మంత్రి ఏమో సచివాలయంలో కూర్చొని ఏదో పిఆర్ స్టంట్లు చేసే విధంగా దుఃఖించినట్లు నటిస్తాడు, ఇంకో మంత్రి వచ్చేసి చేరి మీద కూర్చొని అక్కడ ఎన్డీఆర్ఏ బృందాలను తీసుకొచ్చినట్లు బిల్డప్ కొడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఖమ్మం ప్రజలు ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వారే యమునా తీరే అనేది మరోసారి స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడంటే మంత్రులే బాధలు అవుతారు, నాకేంద్రే అని ముఖ్యమంత్రి వివరించిన తీరు మాత్రం నిన్న స్పష్టంగా అర్థమైంది. మొన్నటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసినాయి, మొన్నటి నుంచి కూడా వరదలు వస్తున్నాయి, వాన వస్తుంది, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఎలాంటి హెచ్చరికలు చేయలేదు, ఎలాంటి అధికారులను అప్రమత్తం చేయలేదు. ఆనాడు ముఖ్యమంత్రి అన్ని స్థాయిల అధికారులను, అన్ని ఏదైతే శాఖలు ఉన్నాయో శాఖలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక్కతాటిపై తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మాటలు చేసేది, సీఎస్ అధ్యక్షతన గంటకు రివ్యూలు చేసేది, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏ సమస్య మనము త్వరితగతిన చేయొచ్చు, ఎలాంటి ఎన్డీఆర్ఏ బృందాలు కావాలా, డిఆర్ఏ బృందాలు కావాలా, లేదా హెలికాప్టర్ల సహాయం అవసరమా, ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వంచనే వేసేది, ఆయా శాఖ అధికారులు కింది స్థాయి అధికారులకు సూచనలు ఇచ్చేది, వారు ఫీల్డ్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఒక ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఆనాడు చర్యలు చేపడితే, ఇవాళ మాత్రం పూర్తిగా గాలి కొదిలేశారు, వరదల్లోనే చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా కనీసం రక్షించే స్థితిలో లేని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానిక ముక్కున వేలేసుకుంటుంది. నాటి ప్రభుత్వమే బాగుండే, మార్పు అంటే మాకు బాగే మార్పు చూపించారని చెప్పి నిర్భమాటంగా చెప్తున్న పరిస్థితి వల్ల మనకు ఖమ్మంలో నిన్న కనిపించింది. అంతేకాకుండా ఇవాళ ఇటు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు, ఏదైతే పొంగులటి శ్రీనివాసరెడ్డి, కానీ మేము రక్షించడానికి లేము, వారు దేవుడే రక్షించాలని చెప్పిన మాటలు చూస్తుంటే కూడా ఇవాళ వారికి ఏ విధంగా తెలంగాణ ప్రజానీకలపైన ఏ విధంగా వారికి ముందో అర్థమవుతుంది, కనీసం కూడా సోయలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీరు కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నింటి కూడా ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నో విపత్తులు వచ్చాయి, ఎన్నో వరదలు వచ్చాయి, ఎన్నో వానలు వచ్చాయి, వాటన్నింటిని రక్షించి ఆనాడు ప్రాణ నష్టం జరగకుండా చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది, ఇవాళ గాలి కొలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాంగం అని చెప్పేసి కూడా చెప్తారు. కడెం
ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఓపెన్ నాడు కనీసం ఒక నిమిషం పాటు లేట్ చేయకుండా 24 గంటల పాటు మానిటరింగ్ చేసి ఇరిగేషన్ అధికారులతో పాటు ఇటు విద్యుత్ అధికారులు అండ్ పంచాయత్ అధికారులతో పాటు ఏ ప్రతి ఒక్క రెవెన్యూ అధికారిని కూడా అలర్ట్ చేసి ఆనాడు కాలేం ప్రాజెక్టు నుంచి ఆనాడు కాలేం ప్రాజెక్టు కింద ఉన్న నిర్వాసితులు ఉన్న వారందరినీ కూడా రక్షించి యావత్ తెలంగాణ దేశానికి గర్వించదగ్గ చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇవాళ ఒక మున్నేరు వాగు నిండితే ఇవాళ ఒక ఖమ్మం ప్రజలు అటు వాకేడు వాగు సంబంధించి మహబూబాబాద్ జిల్లా ప్రజలు అస్తవ్యస్తమైన కనీసం ప్రభుత్వంలో చలనం లేదంటే ఇవాళ ఏ విధంగా వాళ్ళ పాలన కొనసాగుతుంది అనేది దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇవాళ కరెంటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్తంభాలు విరిగిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకోపోయాయి, ఇటు సబ్స్టేషన్లు నీళ్లు నిలిచాయి. కనీసం వారికి మరమ్మతులు చేసేందుకు కూడా ఇవాళ ఆ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన మంత్రి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, కనీసం కూడా రివ్యూ చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ గంటల తరబడి కరెంటు పోయింది, నిన్న ఉదయం పైన కరెంటు ఇప్పటి వాటికి రాక ఒకవైపు మురికి నీరుతో నిన్న ఇల్లు, మరోవైపు చీకటితో ఇంటి పరిస్థితులు ఎలా చూసుకున్నా ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితి వల్ల